హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటి అంటే 3-in-1 వైర్లెస్ ఛార్జర్. చూడండి, మనం డైరెక్ట్గా కేబుల్ మీరు దీనికి కనెక్ట్ చేశారంటే చాలు. దీనిపైన ఇది మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్ అన్నమాట. చూడండి, జస్ట్ మొబైల్ కావచ్చు, మీకు స్మార్ట్ వాచెస్ వస్తాయి కదా అవి కావచ్చు, మీకు ఇయర్బడ్స్ ఉంటాయి కదా అవి కావచ్చు. సో ఏదైతే మనకి అంటే ఏ గడ్జెట్స్ అయితే మీ దగ్గర ఇటువంటి ఫెసిలిటీ ఉన్నాయో, ఇటువంటి ఫీచర్ ఉన్నాయో, ఆ గడ్జెట్ దీనికి యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఈ 3-in-1 వైర్లెస్ ఛార్జర్ అనేది మ్యాగ్నెటిక్ కాకుండా చూసుకుంటే మీకు 500లోనే దొరుకుతున్నాయి. మ్యాగ్నెటిక్ అనేటప్పటికీ 650-700 ఆ రేట్లో దొరుకుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఒకటేనండి, ఇది మనం మార్కెటింగ్ చేసుకునేటప్పుడు 1500 నుంచి 2500 వరకు అమ్ముకోవచ్చు. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్, లోకల్గా ఇంత తక్కువకి అయితే దొరకదు, మ్యాగ్నెటిక్ దొరకదు. నార్మల్ది అయితే మీకు కాస్ట్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు, అది మనకి 500 పడుద్ది. అదైనా మనకి ఆన్లైన్లో చూసుకుంటే 1200 నుంచి 1500 ఉన్నాయి 3-in-1 మీకు వైర్లెస్ ఛార్జర్ చూసుకుంటే. ఎలా లెక్కేసుకున్నా కూడా ఒకటి అమ్మినా ఒక రోజుకి 900-800 అలా ఉంటుందన్నమాట ప్రాఫిట్ అనేది. ఏం లేదు, మీరు ఇంట్లో నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే రెండు రకాలుగా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. ఒకటేమో మీరు ఇవి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వాటిలో సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటి ద్వారా మీరు అంటే జిఎస్టీ కూడా ఉండాలి. జిఎస్టీ తీసుకోవడం పెద్ద విషయం ఏమి కాదండి, ఓకేనా? అవి తీసుకొని మీరు సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ చేయొచ్చు. మన తెలుగులో చాలామంది ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా ఎలా ఎర్న్ చేయాలి అంటే, మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రోడక్ట్ ఎలా సెల్లింగ్ చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి అనేది A to Z స్టెప్ బై స్టెప్ చాలామంది చెప్తున్నారండి, మన తెలుగులో ఉన్నాయి చూడండి. అలా ఇటువంటివి పెద్ద మొత్తంలో తెచ్చుకొని ఇంట్లో నుంచే మీరు మెల్లగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ సంబంధించి మొత్తం కూడా గడ్జెట్స్ అనేవి మీరు మార్కెటింగ్ చేయొచ్చు. సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయండి. అది మాత్రం కాదు, మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ అంటే మీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉన్నాయో వాటికి సంబంధించింది మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్లో మీరు కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటే చాలు, వీడియోలు వైరల్ అవుతాయి. అక్కడ మీరు లింక్ ఇచ్చుకోవచ్చు, మీ అమెజాన్ ఏదైతే ఉన్నాయో మీరు అమ్ముతున్నారో ఆ లింక్ ఇచ్చుకున్నారంటే సరిపోతుంది. లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ పెట్టి దాంట్లో జాయిన్ అయ్యమని చెప్పి దాంట్లో నుంచి మీరు లింక్ ఇచ్చుకోవచ్చు. చాలామంది అలానే చేస్తున్నారు, నెలకి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా సంపాదిస్తున్నారు. చాలామంది సక్సెస్ స్టోరీస్ అయితే మన తెలుగులో ఉన్నాయి, ఒకసారి చూడండి. రెండోది, మీరు నార్మల్గా ఇది విలేజెస్, సిటీ ఇటువంటిది డైరెక్ట్గానే మీరు స్టాల్ పెట్టి ఒక చిన్న కెనోపీ టెంట్ పెట్టుకొని వైర్లెస్ 3-in-1 ఛార్జర్స్, మ్యాగ్నెటిక్ 3-in-1 ఛార్జర్స్ అన్ని పెట్టి మీరు కెనోపీ టెంట్లో మీరు స్టాల్ పెట్టి సేల్ చేయొచ్చు. అటువైపు వెళ్ళే వాళ్ళు ఎవరికైతే అవసరమో వాళ్ళు తీసుకుంటారు. ఎక్కువ మంది తీసుకుంటారని నేను చెప్పట్లేదండి, 3 తీసుకున్నా చాలు. ఒక సిటీలో 3 తీసుకున్నా కూడా మీకు 1500 నుంచి 2000 వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే 50,000 నుంచి 60,000 వరకు మీరు సంపాదించుకోవచ్చు అన్నమాట. ఇది ఒక మంచి బిజినెస్, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు కదా. సో ఇవి తక్కువ రేటుకి ఇక్కడ మంచి క్వాలిటీది దొరుకుతుందని. నెక్స్ట్, ఇవి మొత్తం కూడా మీకు ఢిల్లీ కరోల్ బాగ్ నుంచి తెచ్చుకోవచ్చు అండి. మొత్తం మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ మొత్తం కూడా కరోల్ బాగ్లో తక్కువకే దొరుకుతాయి. అటు అక్కడ నుంచి మీరు తేవాల్సిందే, లోకల్గా మనకి ఇక్కడ తక్కువకి దొరకదు అన్నమాట. ఓకేనా, దొరికినా 200-300 ఎక్కువ పెట్టి అమ్ముతారు. అది పెద్ద మొత్తంలో స్టాక్ తెచ్చుకునేటప్పుడు మీరు ఢిల్లీ నుంచి తెచ్చుకోవడమే బెటర్. ఇండియా మొత్తానికి ఢిల్లీ నుంచి రావాల్సిందే ఇవి మొత్తం, మనకి వేరే వేరే చోట తయారీ లేదు. ఎక్కువ మొబైల్ ఫోన్ సంబంధించింది మొత్తం ఇంపోర్ట్ చేసుకోవడం కావచ్చు, తయారు చేయడం కావచ్చు, అన్నీ ఢిల్లీ వైపే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు వెళ్లాల్సిందే అక్కడికి. ఒక వెళ్ళడానికి ముందు యూట్యూబ్లో వీడియోస్ చూడండి, ఢిల్లీలో మొబైల్ యాక్సెసరీస్ ఎక్కడ అమ్ముతారా, ఏంది అక్కడ రేట్స్, ఎలా ఉన్నాయి, ఇవి మొత్తం కూడా యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు. చూసి తర్వాత బిజినెస్లో దిగండి ఫ్రెండ్స్.